Hi guys, welcome to our channel Spot the Taste. Ramdhan maso start ayindi. Ramdhan alangane manaku gurtochedi Haleem. So Haleem Pista House Haleem ante world famous. So aa Pista House Haleem ela untado meeku chupistanu. Let's go. పిస్తా హౌస్ హలీం సెంటర్కి వచ్చాము. పిస్తా హౌస్ హలీం ఇది. సో ఇది ఎక్కడో ఒక దగ్గర హబ్లో ఒక దగ్గర తయారు చేసి ఆల్మోస్ట్ వీళ్ళకున్న బ్రాంచెస్ మొత్తానికి సర్వ్ చేస్తారనుకుంటా. ఒక డ్రమ్స్లో వచ్చింది. దీని ప్రిపరేషన్ కానీ దీనికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ పడుతుంది కుక్ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ 2 to 1 కల్లా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి దానికి ప్రిపేర్ చేసి చేసి కుక్ చేస్తూనే ఉంటారు. ఇంత థిక్నెస్ వచ్చేంత వరకు వాళ్ళు కుక్ చేస్తూనే ఉంటారు దాన్ని. ప్యూర్ మటను నేను బెంగళూరులో ఉన్నప్పుడు యాక్చువల్గా ఎప్పుడు వస్తుందా రంజాన్ మాసం అంటే హైదరాబాద్లో దొరుకుతుంది. ఏదైనా కొన్ని కొన్ని ప్లేసుల్లో మామూలుగా రంజానే కాదు, వేరే టైంలో కూడా దొరికింది కొన్ని కొన్ని ప్లేసుల్లో హైదరాబాద్లో. బట్ బెంగళూరులో అయితే ఓన్లీ హలీం అంటే రంజాన్ మాసంలోనే దొరికింది హలీం. నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ రంజాన్ ఎప్పుడు వస్తుందా రంజాన్ కోసం వెయిట్ చేసేవాడిని బెంగళూరులో ఉన్నప్పుడు. అది కూడా పిస్తా హౌస్ హలీం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. దానికోసం వెయిట్ చేసి మరీ తెచ్చుకునేవాడిని నాకు దానికోసం. ఇప్పుడు హైదరాబాదే వచ్చేసాము. హైదరాబాద్లో హలీం హౌస్ దట్టు ఈరోజే స్టార్ట్ అయింది రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో హలీం తినకుండా వెళ్ళలేదు. సో హలీం అంటేనే పిస్తా హౌస్, పిస్తా హౌస్ అంటే హలీం. సో మనం టేస్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఓకే హైదరాబాద్లో చదువుకునేటప్పుడు హలీం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఎట్లా తింటారా ఇది అంతా ఇది అని అన్న ఉండేది. ఎప్పుడైతే నేను పిస్తా హౌస్ హలీం టేస్ట్ చేస్తున్నానో ఎస్పెషల్లీ పిస్తా హౌస్ అంటే ఇంకా చాలా హలీమ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను త్వరలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా. పిస్తా హౌస్ హలీం ఎస్పెషల్లీ అది నేను టేస్ట్ చేస్తుంటే నా ఫ్లేవర్ నాకు 1 ఇయర్ ఉంటుంది. అంటే అదే గుర్తొస్తుంది హలీం అంటే నాకు ఆ ఫ్లేవర్ గుర్తొస్తుంది. అంత ఫ్లేవరు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. ఇప్పుడు నేను ఒకటి తిన్నాం కదా, చాలా బాగుంది. ఎట్లా ఉంది? బాగుంది. మా వాడు ఫస్ట్ టైం వచ్చాడు, ఫస్ట్ టైం తింటున్నాడు హలీము. నేను చెప్పేవాడికి ప్రామిస్ చేశాను ఖచ్చితంగా నీకు నచ్చిద్దిరా, నీకు నెక్స్ట్ టైం నుంచి హలీం తినిపిస్తాను నీకు అన్నాను. ఇది ఫస్ట్ టైం వాడు రావటం, వాడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కొంచెం జూమ్ చేసి వాడు ఫేస్ కవలేకొద్దాం. బాగుంది. నీకు ఎలా, నీకేం చెప్పాను నేను బాగుంటుందా, నువ్వు ఎంజాయ్ చేస్తావు అని చెప్పానా? బాగుందా? బాగా ఓకే. ఇది మటను, మనకు ఎంత ఇంగ్రీడియంట్స్ ఐడియా లేదు కానీ ఇది మటన్ హలీమ్ యాక్చువల్గా. ఇక్కడ పిస్తా హౌస్లో ఓన్లీ మటన్ హలీమే దొరికింది, ఇంకోటి దొరకదు. దాని నిమ్మకాయల పిండి, వాళ్ళు ఇచ్చే దాని గ్రేవీ కానీ దాని కన్సిస్టెన్సీ కానీ చాలా బాగుంటుంది అన్నమాట, చాలా విధిగా ఉంటుంది. అందుకని ఈ టేస్ట్ మరి ఎట్లా తీసుకొస్తారు కానీ ఈ టేస్ట్. దీనికోసం ఈ రంజాన్ మాసం వస్తే జనాల్ని ఇప్పుడు చూస్తే, మన క్రౌడ్ చూస్తే, క్రౌడ్ కంట్రోల్ చేయడానికే కనీసం ఒక 10 నుంచి 15 మందిని సెక్యూరిటీ పెట్టుకుంటారు మీ హలీం దగ్గర కంట్రోల్ చేయడానికి. అంటే వాడు ఇంకా ఏమాత్రం, ఇది వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. ఇది హలీము, పిస్తా హౌస్ హలీం అంటే వరల్డ్ వైడ్ ఫేమస్, చాలా బాగుంటుంది. చాలా అసలు నువ్వు తిన్నాకనే అసలు నువ్వు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎక్సలెంట్.
అది గాయస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ క్రాంతి సైనింగ్ ఆఫ్.